కేంద్ర విధానాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. కేంద్రం అవలంబించే బ్యాడ్ పవర్ పాలసీ, కరెంటు రాదు. కేంద్రం అవలంబించే బ్యాడ్ వాటర్ పాలసీ, నీళ్లు రావు. మరి ఈ విధంగానే ఉందన్నా? ఈ నదుల నీళ్లు భూమి మీదకి వచ్చి బాగుపడన్నా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, 8 ఏళ్ల కింద మనం ఎట్లుంటిమి? మన తెలంగాణ ఎట్లుండే? కరెంట్ ఎట్లొస్తుండే? మంచినీళ్ళ పరిస్థితి ఎట్లుండే? అవి మర్చిపోవద్దని మనవి చేస్తా ఉన్నా. రైట్. రెండోది, అటు 8 ఏళ్లకు ముందు అంటే ఉద్యమంలో మాట్లాడిన అంశాలు, అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో మాట్లాడిన అంశాలని చాలా రోజుల తర్వాత కేసీఆర్ మాట్లాడారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి నాగేశ్వర్ గారు పాలసీస్ మీద మాట్లాడుతూ? అంటే ఇప్పుడు పవర్ అయితే గుజరాత్లో కూడా పవర్ హాలిడే ప్రకటించారు ఈ మధ్య, అందులో అనుమానం లేదు. పవర్ విషయంలో డెఫినెట్గా కేసీఆర్ చెప్పుకునే హక్కు ఉంది, ఎందుకంటే పవర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయినమా నిజం, మనం రోజు అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు మనకు నిజాయితీగా వాస్తవాలు ఒప్పుకునే ధైర్యం ఉండాలి. సో ఈ రాజకీయ దృక్పథాలతో సంబంధం లేదు. అవును, పవరు డెఫినెట్గా ఒప్పుకునే అంశం, సంక్షేమ పథకాలు డెఫినెట్గా ఒప్పుకునే అంశం, అలాగే మీకు రెసిడెన్షియల్ స్కూల్ ఒప్పుకునే అంశం. ఇక మిగతా విషయాలు కేజీటీ పీజీ, దళితులకు 3 ఎకరాలు, పోడు భూములు, ఇలాంటి విమర్శలకు ఆల్రెడీ ఉంది. సో అందువల్ల కేసీఆర్ ఏం చెప్తాడు, ఏదైతే తనకు డెఫినెట్గా ఎడ్జ్ ఉందో, బీజేపీతో కంపారబుల్గా ఎడ్జ్ ఉందో అది చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే మీరు గమనించిన ఇందులో మునుగోడుకు బీఆర్ఎస్ కూడా లింక్ కలిపాడు కేసీఆర్. అవును, మీరు ఆలోచిస్తే అంటే ఆ రోజుల్లో సిద్దిపేట ఎమ్మెల్యేగా తను రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి వచ్చినప్పుడు 60,000 ఓట్ల సర్దిగట్టి పంపించారండి. కేసీఆర్ ప్రత్యేకత ఏంటంటే జనజీవితంలో ఉన్న పదాలు వాడతాడు. ఎవరన్నా నాకు 60,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించారంటారు, అట్లనే 60,000 ఓట్ల సర్దిగట్టి ఇచ్చారన్నారు. అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూలికి పోతే నాలుగు సంక్షేమ పథకాలు డెఫినెట్గా ఒప్పుకునే అంశం, అలాగే మీకు రెసిడెన్షియల్ స్కూల్ ఒప్పుకునే అంశం. ఇక మిగతా విషయాలు కేజీటీ పీజీ, దళితులకు 3 ఎకరాలు, పోడు భూములు, ఇలాంటి విమర్శలకు ఆల్రెడీ ఉంది. సో అందువల్ల కేసీఆర్ ఏం చెప్తాడు, ఏదైతే తనకు డెఫినెట్గా ఎడ్జ్ ఉందో, బీజేపీతో కంపారబుల్గా ఎడ్జ్ ఉందో అది చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే మీరు గమనించిన ఇందులో మునుగోడుకు బీఆర్ఎస్ కూడా లింక్ కలిపాడు కేసీఆర్. అవును, మీరు ఆలోచిస్తే అంటే ఆ రోజుల్లో సిద్దిపేట ఎమ్మెల్యేగా తను రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి వచ్చినప్పుడు 60,000 ఓట్ల సర్దిగట్టి పంపించారండి. కేసీఆర్ ప్రత్యేకత ఏంటంటే జనజీవితంలో ఉన్న పదాలు వాడతాడు. ఎవరన్నా నాకు 60,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించారంటారు, అట్లనే 60,000 ఓట్ల సర్దిగట్టి ఇచ్చారన్నారు. అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కూలికి పోతే నాలికి పోతే పక్కూరికి పోతే సర్ది పట్టుకొని పోతారు. అవును, సో ఆ సర్దిని వాడండి మీరు. అది కేసీఆర్కి ఉన్న అరేటరీ స్కిల్స్, అది అంటే ఆ లాంగ్వేజ్ స్కిల్. మరి ఏ నాయకుడు అంటే మాట్లాడు, ఏ నాయకుడైనా నాకు 60,000 మెజారిటీ ఇచ్చారని చెప్పుకుంటారు. సో మెజారిటీ ఇచ్చారంటే ఎవరికి అర్థం కాదు, సర్దిగట్టి ఇచ్చారంటే అర్థమవుతుంది. సో అందువల్ల ఇక్కడ కూడా ఏమన్నాడు, ఆ రోజు సిద్దిపేట ఓటర్లకు వచ్చిన అవకాశం 60,000 ఓట్ల సర్దిగట్టి ఇస్తే నేను తెలంగాణ తెచ్చిన, ఇవాళ మునుగోడు ఓటర్లు సర్దిగట్టి ఇస్తే ఇవాళ భారతదేశాన్ని మారుస్తా అని బీఆర్ఎస్కు లింక్ కలిపాడు. సో అందువల్ల మునుగోడు ఎలక్షన్కు బీఆర్ఎస్ ఏర్పాటుకు, బీఆర్ఎస్ ఏర్పాటుకు బీజేపీని ఎదుర్కోవటంకి ఒక కనెక్టివిటీని చూపెట్టాడు. మరో పదం కూడా ఉపయోగించారు, టీఆర్ఎస్ పునాదిరాయి మునుగోడు. నేను కూడా ఇక్కడికి వచ్చాను, ఫ్లోరైడ్ సమస్య పైన పోరాటం చేశాను, ఫ్లోరైడ్ సమస్య మీద పాట కూడా రాశానని పాట కూడా. ఫ్లోరైడ్ ఇష్యూ మొన్న నాకు నేను చూడలేదు కానీ ఎవరు మిత్రులు చెప్తుండే, దశ దిశ జరిగిందట ఇక్కడ ఇంకో టీవీ ఛానల్ వాళ్ళ ప్రోగ్రాంలో, మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రాం చోటుప్పల్లో జరిగితే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఒప్పుకున్నాడని, ఏది నిజమే ఫ్లోరైడ్ ఇష్యూలో ఫ్లోరైడ్ లేదు ఇప్పుడు అని. సో అందువల్ల ఫ్లోరైడ్ అనేది తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ ఎట్లా ఐడెంటిటీ, ఏది మనకు బతుకమ్మ, అలాగే గల్ఫ్, బొగ్గుబావి, పాలమూరు లేబర్, ఇవన్నీ కూడా ఒక తెలంగాణ ఉద్యమ సింబల్స్ అస్తిత్వం, అలాగే ఫ్లోరైడ్ కూడా ఒక సింబల్. రైట్, అంటే తెలంగాణ ప్రజల గోడుకు, తెలంగాణ ప్రజల గోసకు అదొక సింబల్గా ఉండే, అది మునుగోడు అనేది వాళ్ళ ఫ్లోరైడ్ బాధిత ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రాంతం. సో అందువల్ల అక్కడ నీళ్ళు వచ్చాయి కానీ ఇంకా సాగునీళ్ళు రాలేదు. దాన్ని కూడా మీకు గమనించండి, ఫ్లోరైడ్కు నీళ్లకు లింక్ పెట్టాడు.
ఆ నీళ్లకు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయినవి కాని వాటి లింక్ పెట్టాడు. పూర్తి కాకపోవడానికి మోడీ ప్రభుత్వానికి బీజేపీకి లింక్ పెట్టాడు. ఎందుకంటే కృష్ణా నది పరివాహక ప్రాంతం నల్గొండ. సో కృష్ణా నదిలో నీళ్ల వాటా తేలలేదు గనక మునుగోడులో సాగునీరు రాలేదు. కృష్ణా నదిలో మా వాటా ఎంత అని నిజమే కదా, అది 8 ఏళ్ళుగా పెండింగ్ లో ఉంది కదా. తెలంగాణ ఎప్పటి నుంచి అడుగుతోంది, మాకు కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త రాష్ట్రం రాకముందు ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది, మా వాటా తేల్చండి అన్నారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టుకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ఏమడిగింది, మీ సుప్రీంకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోండి, మేము తేలుస్తాం అన్నారు. ఇప్పటివరకు తేల్చలేదు కదా. సో అందువల్ల కృష్ణానది జలాల పంపకం తేలకపోవటానికి, మునుగోడులో నీటి సమస్య తీరకపోవటానికి, సాగునీటి సమస్య తీరకపోవటానికి, దానికి మునుగోడులో ఫ్లోరైడ్ కు లింక్ చేసి మునుగోడు ఉప ఎన్నిక లింక్ చేశాడు. సో అందువల్ల పొలిటికల్ గా చాలా వ్యూహాత్మకంగా మాట్లాడాడు. నాగేశ్వర్ గారు ఇక మోదీని ఉద్దేశించి, ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. విశ్వగురువా విశ్వగురువా అంటూ కాస్త ఘాటుగానే ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. ఏ విషయంలో ఈ ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాం. దేశం చక్కదనం ఏముందండి, పైన పటారం లోన లుటారం డంబాచారం, మాట్లాడితే విశ్వగురువు విశ్వగురువా విశ్వగురువా, నరకుడు నరికితే ఇన్ని చాందాక అరాచక కిరాతక రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీ, బుద్ధి చెప్పాలి తెలంగాణ. రైట్, నాగేశ్వర గారు మీకు గుర్తుండే ఉంటుంది గతంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఎవరు మాట్లాడినా ఆ పదవికి మనం గౌరవం ఇవ్వాలి, అలా మాట్లాడకూడదని ఒక ప్రెస్ మీట్లోనే కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు విశ్వగురువా విశ్వగురువు అనడం, ప్రధాని మోడీ అండలేకుండానే ఎమ్మెల్యేలు ఎవరు కుట్ర జరిగిందని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అదంతా ఎందుకు, మీకు కోవిడ్ అప్పుడు కూడా విమర్శ చేస్తే కేసీఆర్ తీవ్రంగా స్పందించాడు. మరి అప్పుడు మిత్రుడు కదా, అప్పుడు పరోక్ష మిత్రుడు, మోడీ ప్రభుత్వం అప్పుడు గొడవ లేదు, బీజేపీ అప్పటికి ఎమర్జ్ కాలేదు, బీజేపీ ఎమర్జ్ కాదని కేసీఆర్ అంచనా వేశాడు, తెలంగాణలో బీజేపీ ఏ ప్రభావము చూపదు అని అంచనా వేశాడు, కాంగ్రెస్ను దెబ్బతీస్తే ఇక అపోజిషన్ ఉండదని అనుకున్నాడు. కానీ ఆయనకు అర్థం, కేసీఆర్ అర్థం చేసుకుంది ఏంటి అంటే, అపోజిషన్ పార్టీ లేకుండా చేయొచ్చు కానీ అపోజిషన్ స్పేస్ లేకుండా కాదు. కాంగ్రెస్ను దెబ్బ కొడితే ఏమైంది, కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టింది. ఇది కేసీఆర్ ఎప్పటికీ వాడుతుంది పదం. సో పొట్టోడిని పొడుగోడు కొట్టిండు అంటే కాంగ్రెస్ను కేసీఆర్ కొట్టిండు, పొడుగోని పోచమ్మ కొట్టింది, కేసీఆర్ను బీజేపీ కొట్టింది. ఎందుకంటే బీజేపీ శక్తి సామర్థ్యాలు ఎక్కువ కదా. సో దుబ్బాక హుజూరాబాద్ జిహెచ్ఎంసీ ఏం తెలియజేస్తుందంటే పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టింది. దాంతో ఇప్పుడు అర్థమైంది కేసీఆర్ బీజేపీ కాక తగిలింది. సో ఆ కాంగ్రెస్ పార్టీని ఎవరో అన్నారు ఎంత నిజమో కానీ, సన్నిహితులతో మాట్లాడి కాంగ్రెస్ సన్నాహితులు విధవ లేస్తలేరు, వీడు కొద్దిగా లేస్తే బాగుండని. ఎందుకంటే నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేస్తే టీఆర్ఎస్ గెలవడం ఈజీ అవుతుంది మునుగోడులో. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా బలహీనమైతే బీజేపీ గెలుస్తాయి. ఇప్పుడు బీజేపీ గెలుస్తుందా మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందా అని ఆ పార్టీల మీద లేదు, కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అంటే ఆ క్యాబినెట్లో బాగా సన్నిహితంగా ఉన్న మంత్రి అన్నాడట, మనమే కసారా అల్లని సన్నాసనం చేసింది. ఓకే, అందువల్ల నేను ఇప్పుడు కాదు 4 ఏళ్ల క్రితం మాట్లాడినా, మీరు ఇప్పటికి కూడా నేను మాట్లాడిన వీడియో ఉంటుంది, కాంగ్రెస్ను కేసీఆర్ బలహీనపరుస్తున్నాడు, ఇది వ్యూహాత్మక తప్పిదము, కాంగ్రెస్ను ఎదుర్కోవడం సులభము కానీ కాంగ్రెస్ దెబ్బతింటే ఆ ప్రతిపక్ష స్పేస్లో బలమైన బీజేపీ వస్తుంది అని. సో అదే జరిగింది కదా. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఏమున్నది, ఆటోమేటిక్గా బీజేపీ పైన విరుచుకపడాల్సిందే, ప్రధానమంత్రిని విరుచుకపడాల్సిందే, బీజేపీ తప్పుల చిట్టా తీయాల్సిందే, బీజేపీ పైన ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిందే. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలుస్తానన్నారు, ప్రైవేటీకరణ విధానం గురించి మాట్లాడాడు, రూపాయి పతనం గురించి మాట్లాడాడు, ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడాడు, విద్యుత్ సంస్కరణ గురించి మాట్లాడారు, విశ్వగురువు అని చెప్పి చేసుకునే ప్రచారం మీద మాట్లాడాడు, బీజేపీ మతాన్ని రాజకీయాన్ని మిళితం చేస్తున్నాను విమర్శలు చేశాడు, ఇక బీజేపీ పైన పూర్తి స్థాయిలో అటాక్ చేశాడు. అయితే కేసీఆర్ ప్రత్యేకత ఏంటంటే, ఇతర రాజకీయ నాయకులు మీరు దేశంలో చాలామంది ప్రతిపక్ష నాయకులను చూడండి, చాలా సబ్జెక్టును స్టడీ చేసి పొలిటికల్ కంటెంట్తో మాట్లాడడం కేసీఆర్ ప్రత్యేకత. ఎందుకంటే నేను మీరు ఒకసారి పత్రికల్లో కూడా ఫోటోలు చూసాం, ఆకార్ పటేల్ రాసిన మోడీస్ ఇయర్స్ అని, ఇండియా అండర్ మోడీ అని, అలాగే రామచంద్ర గుహ రాసిన పుస్తకాలు ఆయన టేబుల్ మీద ఉన్నది, ఏదో ఒక న్యూస్ పేపర్లో ఫోటో కూడా వేశారు. అంటే కేసీఆర్ ఈజ్ ఎ వెల్ రెడ్ మ్యాన్, బాగా చదువుకునేవాడు,
బాగా మాట్లాడగలిగేవాడు. అందువల్ల బీజేపీని విమర్శించాలని నిర్ణయం తీసుకున్నాక దానికి కావాల్సిన లిటరేచర్ అంతా పోగేసుకుంటాడు. బీజేపీని తిట్టకూడదు అనుకున్నప్పుడు దానికి కావాల్సిన లిటరేచర్ కూడా పోగేసుకుంటాడు కదా.